హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ రొటీన్ అన్నమాట. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పప్పు అలాగే చపాతీ చేసాము. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇది మార్నింగ్ అన్నమాట. బ్రష్ చేసిన తర్వాత బెడ్షీట్ అంతా క్లీన్ చేసేసుకోవాలి ఫస్ట్. అలాగే ఇంకొంచెం డబ్బాలో వేయంగా మిగిలినవి అవి క్లీన్ చేసినాక పోద్దాం అనేసి పప్పులు పిండి అదంతా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకొస్తాను నేను 2 మంత్స్కి సరిపడా. అందుకనే డబ్బాలన్నీ క్లీన్ చేసే పోద్దాం అనేసి ఇంకా వేయలేదు. అందుకని అవి ఇంకా బ్యాగ్లోనే ఉండిపోయాయి. అందుకనేసి అవి కవర్తో పాటు తీసుకెళ్ళి కిచెన్లో పెట్టేశాను. తర్వాత సర్దేసుకోవాలి పాలు, పెరుగు. కొంచెం వర్షం పడి చల్లగా ఉండడం వల్ల పెరుగు అనేది సరిగ్గా తోడుకోవట్లేదు. కొంచెం స్మెల్ లాగా కూడా వస్తుంది అన్నమాట పెరుగు సరిగ్గా తోడుకోకపోతే. అందుకనేసి పెరుగు పాల ప్యాకెట్టు. నిన్న కొంచెం ఒంట్లో నీరసంగా ఉండడం వల్ల నైట్ గిన్నెలు అనేవి క్లీన్ చేయలేదు, ఒంట్లో కొంచెం బాగాలేదనేసి. అలాగే మనకి చపాతీ చేయడానికి ఆశీర్వాద్ పిండి యూజ్ చేస్తాను నేను. పూరికైతే మామూలుగా వైట్ది ఉంటుంది, అంటే ఆశీర్వాద్ కూడా యూజ్ చేస్తాను. కాకపోతే పూరికి మనకి వైట్ పిండి ఉంటుంది కదా, గోధుమ పిండి, అదైతే మనకి ఆయిల్ తక్కువగా పీలుస్తుంది అన్నమాట. ఏది వీలుంటే అదే యూజ్ చేశాను. ఫస్ట్ అయితే లేవగానే మనకి ఎవరికైనా బ్రష్ చేయగానే టీ తాగే వాళ్ళకి టీకి, కాఫీ తాగే వాళ్ళకి కాఫీ, తాగిన తర్వాతనే టిఫిన్ అయినా ఏదైనా చేస్తారు. కాకపోతే టిఫిన్ చేసిన తర్వాతనే ఏదైనా తిన్న తర్వాతనే మనకి టీ కానీ కాఫీ కానీ తాగాలంటే లేకపోతే యాసిడిటీ వస్తుంది. డైరెక్ట్గా మనకి పరిగడుపున అవి తాగేస్తే. అలాగే మార్నింగ్ లేవగానే వేడి నీళ్ళు తాగడం మంచిది. నిమ్మకాయ కానీ తేనె కానీ వేసుకొని, మరీ ఎక్కువ వేడిగా ఉన్న నీళ్ళలో తేనె అయితే వేయకూడదు. నిమ్మకాయ పిండి వేసుకొని తాగొచ్చు, మనకి కొంచెం ఇమ్యూనిటీ ఉంటుంది. అలాగే జలుబు దగ్గు ఉన్న వాళ్ళకు కూడా తొందరగా దక్కుతుంది అనమాట. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు తేనె కూడా వేసుకోండి. గోరువెచ్చని నీళ్ళల్లో తేనె నిమ్మకాయ వేసుకొని తాగండి డైలీ, తగ్గుతారనమాట. అంటే స్లోగా తగ్గుతుంది, ఫాస్ట్గా కాకుండా. వెంటనే రిజల్ట్ అయితే ఉండదు, మెల్లిగా అలా చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది మీకు. అలాగే టీ పెట్టేసుకొని వాటర్ మాత్రం కంపల్సరీ లేసిన తర్వాత తాగాలి, మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత. ఆ తర్వాత టిఫిన్, ఆ తర్వాత టీ. కాసేపు ముందు పిండి కలిపేసి పక్కన పెట్టేస్తే మనకి సాఫ్ట్గా వస్తాయి అన్నమాట చపాతి. నేను 2 కప్పులు పిండి తీసుకున్నాను. దాంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని కొద్ది కొద్ది వాటర్ వేసి పిండి అంతా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇది ఆశీర్వాద్ కాబట్టి ఈ పిండి కొంచెం వాటర్ ఎక్కువగా పీల్ చేస్తుంది, కొంచెం ఎక్కువగానే పడుతుంది వాటరు. కావాలంటే మీరు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు పొడి పిండిలో, లేదంటే మొత్తం పిండి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కూడా ఆయిల్ వేసుకోవచ్చు. లేదంటే బాగా పిండిని బాగా కలిపేసుకొని ఇలాగా మూత పెట్టేసి, అంటే గిన్నె లాంటిది ఏదైనా గాలి తగలకుండా ఉండేలాగా మూత పెట్టేస్తే సాఫ్ట్గానే అయిపోతుంది. పిండి పక్కన గిన్నె పెట్టేసి పెట్టేశాను. ఫస్ట్ అలవాటు చేసుకోవాలి మనం టిఫిన్ చేశాక టీ తాగడం. ప్యాన్ బాగా హీట్ అయిపోయింది అనేసి నేను చపాతీ చేస్తూ ఉంటే మా వారు వచ్చారు హెల్ప్ చేయడానికి. కొద్దిగా ఆయిల్ వేయాలి, లేకపోతే డ్రైగా ఉంటుంది చపాతీ. మన పుల్కాలకైతే కొంచెం పెరుగు యాడ్ చేస్తాం కాబట్టి వేడి నీళ్ళు పెరుగు సాఫ్ట్గా ఉంటుంది ఇంకా పిండి. పూరి అయితే ఆయిల్తో ఒత్తుకోవాలి, చపాతీ అయితే పిండితోనే చేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆయిల్లో మొత్తం పూరి చేసేటప్పుడు పిండితో ఒత్తుంది, ఇలా రౌండ్గా చేస్తారు చపాతీ తాలవడం. ఆయిల్లో మొత్తం పిండి అంతా పడిపోయి బ్లాక్గా అయిపోతుంది కాబట్టి పూరిని ఎప్పుడైనా ఆయిల్తో ప్రెష్ చేసుకోవాలి, చపాతీని అయితే పిండితో చేసుకోవాలి.
పుల్కాలు లాంటివి చేస్తే మనకి ఆయిల్ అవసరం ఉండదు. రోటీ కానీ పుల్కా కానీ చపాతీకి అయితే కొంచెం లైట్గా ఆయిల్ వేస్తేనే బాగుంటుంది. మనకి ఇలా చేసిన చపాతీలు అయితే 2 డేస్ అయినా ఉంటాయన్నమాట. చపాతీ ఎప్పుడు చేసినప్పుడు కంటే మార్నింగ్ బాగుంటాయి, నైట్ చేసినవి మార్నింగ్ బాగుంటాయి అన్నమాట. టీలో కానీ పాలలో వేసుకుంటారు కొంతమంది. మరీ పలచగాను మరీ మందంగాను ఒత్తుకోవద్దు. కొద్దిగా పొడి పిండి వేసుకుంటూ రెండు వైపులా కొంచెం ఇలా పిండి అంటించేసిన తర్వాత ఒత్తేసుకోవాలి. రౌండ్గా రాని వాళ్ళైతే మనకి ఏదైనా ప్లేట్ బాక్స్ టిఫిన్ బాక్స్ మూతలు ఉంటాయి కదా, దాంతో కట్ చేసుకోవచ్చు. ఇలా రెండు వైపులా మంచి కాలిన తర్వాత తీసేసుకొని ప్లేట్లో వేసుకోవాలి. పిండి కొంచెం మనం వేసేటప్పుడు చేతులతోటి, చపాతీ ఎప్పుడైతే ప్యాన్లో వేస్తామో అప్పుడు చేతితో కొంచెం రెండు చేతులతో ఇలా దులిపేస్తే ఎక్స్ట్రా పిండి పడిపోతుంది అన్నమాట కింద. అలాగే వేసేస్తే ప్యాన్ పైన వేసినప్పుడు మాడిపోతుంది పిండి, ఎక్స్ట్రా ఉంటే ఎక్కువగా ఉంటే. మొత్తానికైతే అయిపోయాయి. ఇంకా రెండు వైపులా కొంచెం కాలిన తర్వాత చపాతీ లైట్గా ఆయిల్ యాడ్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా లాస్ట్ది అనమాట ఇది. అన్ని ఇలాగే చేసేసుకోండి. చాలామందికి మార్నింగ్ మార్నింగ్ చపాతీ తినడం ఇష్టం ఉండదు, కాకపోతే దోశ పిండి అలాగే మనకి ఇడ్లీ పిండి లేదు కాబట్టి అయిపోయింది. ఇంకా ఆల్రెడీ ఇడ్లీ దోశ తినేసాం కదా 3 డేస్. ఇంకా చపాతీని అప్పటికి చేసుకోవాలంటే ఇంకోటి పూరీ అనమాట. పూరీ కూడా ఆల్రెడీ చేసేసాను, అందుకనేసి చపాతీ. ఉప్మా అయితే చాలా తక్కువ తినడం, ఎప్పుడన్నా ఒకసారి. చపాతీ అయితే ఈజీగా కూడా అయిపోతుంది, మనం పిండి మిక్స్ చేసి పెట్టేసే చాలు. తర్వాత ఫాస్ట్గా మనం స్టవ్ ఆన్ చేసి ఒకటి చేసేసుకోవచ్చు. చూసారు కదా చాలా మెత్తగా ఉంటాయి. మనం మూత పెట్టేస్తే మనకి బాక్స్లో కానీ దేంట్లో అయినా మెత్తగా ఉంటాయి, కానీ కొంచెం చెమ్మొచ్చేస్తాయి తడికి. ప్యాన్ పక్కన పెట్టేసుకొని దీంట్లోనే పప్పు వేసేసాను, ఉట్టిపప్పు అన్నమాట. అంటే ముద్దపప్పు కాకుండా కొంచెం చింతపండు వేసేసి వండేస్తాము. ఒకసారి 2 సార్లు నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం పప్పు మునిగేంతవరకు వాటర్ వేసి పసుపు యాడ్ చేసుకొని 1-10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసి మనం ఉడికించేసుకోవాలి. ఇది మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు, మనకి పేస్ట్ లాగా అవ్వద్దు, కొంచెం మన పలుకుగానే ఉండాలి పప్పు. కొద్దిగా చింతపండు తీసుకొని చిన్నదనమాట, ఒక చిన్న రెమ్మ చింతపండు తీసుకొని దాంట్లో వేసేసి ఆనియన్ కూడా తీసేసుకొని కట్ చేసుకోవాలి. అలాగే మనకి పప్పు నానేసరికి అల్లం వెల్లుల్లిపాయలు తీసుకొచ్చాము, అవి కూడా పేస్ట్ చేసేసుకుందామని. కొంచెం వర్షం పడుతుంది కాబట్టి వర్షాకాలం వచ్చేవి రెడ్గా ఉంటుంది అల్లం, మట్టి కొంచెం మట్టి మట్టిగా ఉంది ఎక్కువగా. నీట్గా కడిగి పైన పొట్టు తీసేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి. అలాగే మనకి పప్పు అది పెట్టేసాము, చపాతీ చేసాము కాబట్టి కొంచెం గిన్నెలు ఉన్నాయని చెప్పాను కదా. నైట్ క్లీన్ చేసుకోలేదు, ఓపిక లేదనేసి. ఇప్పుడు టైం ఉంది కాబట్టి అన్నీ ఒకేసారి చేసేసుకోవాలి పనులు వెంట వెంట. కిచెన్లోకి వెళ్ళామంటే 2 గంటల వరకు అలాగే. మనకి పప్పు కూడా ఉడికిపోయింది, పక్కన పెట్టేసుకున్నాము. అల్లం కూడా క్లీన్ చేసేసుకున్నాము. అలాగే మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని ఒకటి మనం పోపి, దీంట్లో కొంచెం ఆనియన్స్ ఎక్కువగా వేసుకోవాలి, అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది అన్నమాట.
బౌల్ తీసేసుకొని దాంట్లో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చాలా సింపుల్ ఇది మనకి పప్పు చేసుకోవడం. పూరి చపాతీలో బాగుంటుంది. కొంచెం ఈ రైస్లో కావాలనుకుంటే కొంచెం కారం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. అలాగే పప్పు అనేది కొంచెం బాగా మెత్తగా ఉడికించకూడదు. దీనికి చూపిస్తాను మీకు ఇప్పుడు దగ్గర నుంచి వీడియోలో. చూసారు కదా ఇలా ఉండాలన్నమాట. కొంచెం చింతపండు వేసాం కదా, దాన్ని మాత్రమే గరిటెతోటి కొంచెం మెత్తగా చేసేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక స్పూన్ కారం, అలాగే కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకుందాము. కొంచెం మసాలా పప్పులాగా ఉంటుంది, మీకు కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత మనం గరిటెతోటి, పప్పు గుత్తితో అయితే మెత్తగా అయిపోద్ది కాబట్టి గరిటెతోటి మనం వేసిన ఉప్పు కారం మిక్స్ అవ్వడానికి జస్ట్ అలా కలిపేసుకోండి. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకొని ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వగానే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు ఉంది కదా, పప్పు కూడా వేసేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై, మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు వాటికి. ఇప్పుడు పప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. సాల్ట్ సరిపోయిందా లేదా అని టేస్ట్ చూసి వేసేసుకోవచ్చు. కారం మాత్రం ఎక్కువగా వేయకూడదు. కారం మీరు కొంచెం రైస్లో కావాలి అనుకుంటే కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి పూరి అలాగే చపాతీలోకి పప్పు రెడీ అయిపోయినట్టే. మీకు కావాలంటే పప్పులో క్యాబేజీ కూడా వేసుకోవచ్చు. తినేసాం అన్నమాట. టిఫిన్ పని, కిచెన్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి ఇల్లు క్లీన్ చేసేసుకోవాలి. ఇది నేను చాలామంది అడిగారు చీప్ ఎక్కడ ఏంటి అని. ఇది ప్లాస్టిక్ది అన్నమాట, నేను డీమార్ట్లో తీసుకున్నాను. 250 రూపీస్ ఏమో, చాలా రోజులు అవుతుంది. ఇది వాటర్లో కూడా మనకి యూజ్ అవుతుంది. వాటర్ తడిగా ఉన్నప్పుడు మామూలుగా మనకి పుల్లలు చీపురు అయితే తడిగా అయిపోయి మొత్తం అంతా ఓడిపోతూ ఉంటుంది కదా, ఇది అలా ఉండదు అన్నమాట. చాలా 2 ఇయర్స్ అవుతుంది తీసుకొని, అలాగే ఉంది తీసుకున్నప్పటి నుంచి కూడా. కాకపోతే కొంచెం మనకి చిన్నగా ఉంటుంది, మనకి మామూలు చీపురు కంటే అంత పొడవు రాదు. అన్నీ ఇదే సైజు ఉంటాయన్నమాట అక్కడ. కాకపోతే స్మూత్గా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, మనకి ఎంత ఊడ్చినా చెయ్యి అనేది నొప్పి అనిపించదు. హైట్ మాత్రం కొంచెం చిన్నగా ఉంటుంది పొడవు. ఆ క్లాత్ వచ్చేసి ఫ్రిడ్జ్లో కొంచెం ఐస్ ఎక్కువైతే నేను క్లాత్ వేసాను. సాల్ట్ వాటర్ మొత్తం చల్లిస్తే మనకి ఫ్రిడ్జ్లో ఐస్ అంతా కరిగిపోతుంది. గల్లుల ఉప్పు కానీ మామూలు ఉప్పు కానీ డీ ఫ్రిడ్జ్లో ఐస్ మీద చల్లేస్తే వాటర్ వచ్చేస్తుంది కింద నుంచి, మామూలుగా కరిగిపోతుంది మొత్తం. మనకి అది ఐస్ గడ్డలాగా వచ్చేస్తే అది తీసేసి బయట వేసేసి ఆ తర్వాత కొంచెం వాటర్ ఏమైనా ఉంటే ఎక్స్ట్రా కిందకు వచ్చేస్తాను అన్నమాట. పిల్లలు చూడకుండా జారిపడతారనేసి క్లాత్ వేసాను. ఇల్లు క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మిషన్లో బట్టలు వేసేసుకున్నాము. ఇది రెగ్యులర్గా ఉండేది. టూ డేస్కి ఒకసారి కూడా మాకు 6 కేజీస్ 7 కేజీస్ దాకా అవుతుందన్నమాట. కాబట్టి కొన్ని ఉంచేసి ఒకసారి కాటన్వి ఒకసారి పిల్లలవి అలా వేస్తూ ఉంటాను నేను. ఏ వాషింగ్ మిషన్కైనా సరే మనం ఏరియల్ సర్ఫ్ అనేది యూజ్ చేస్తే మనకి మిషన్ అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది అన్నమాట. ఎక్కువ డ్రమ్ అనేది మనకి తుప్పు రాకుండా, అలాగే బట్టలు కూడా చాలామంది వేరే పౌడర్ యూజ్ చేస్తే మనకి ఇలా తెల్లగా మరకల్లా కనిపిస్తూ ఉంటాయి. సర్ఫ్ అనేది మనకి కరిగిపోదు అన్నమాట, బట్టలు కంటుతుంది. ఏరియల్ అయితే మనకి దాంట్లో కొంచెం డస్ట్ తక్కువగా ఉంటుంది కాబట్టి కాస్ట్ ఎక్కువైనా దాంట్లో డస్ట్ తక్కువగా ఉంటుంది మామూలు సర్ఫ్తో పోలిస్తే. అందుకనేసి వాషింగ్ మిషన్కి ఇదే వాడాలని చెప్తారు. బట్టలు కూడా తెల్లగా అవ్వకుండా ఉంటాయి. అలాగే మన MDTV నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో చికెన్ టిక్కా చేసాము. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే MDTV నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. చాలా సింపుల్, మీకు నచ్చితే ట్రై చేయండి చూసి. అలాగే వెజ్ ఫుడ్ ఛానల్లో మనకి ఆలు, క్యాప్సికమ్, క్యారెట్ తోటి వెజిటేబుల్స్ తోటే లాలీపాప్ చేసాము.
ఇది మన ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంటుంది. ఎవరైనా చూడాలనుకుంటే చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్.